హాయ్ అండి వెల్కమ్ టు తుంగభద్రచుల్లు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం ఫార్టీ వన్ డేస్ డైట్ ఛాలెంజ్లో టెన్ డేస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము ఈరోజు లెవెంత్ డే డైట్ని నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో చూసేసేయండి చూస్తున్నారు కదా ముందుగా ఫోర్ ఓ క్లాక్కి టూ గ్లాసెస్ హాట్ వాటరు తర్వాత వన్ అవర్ మెడిటేషన్ తర్వాత ఇప్పుడు ఈరోజు నేను పసుపు నీళ్ళే తాగుతున్నాను చూస్తున్నారు కదా ఇలా వేడిగా కాగిన నీళ్ళలో ఒక్క చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకుని తాగడమే దీంట్లో పసుపు వేడి చేస్తుంది కదా అందుకు తేనె అలాగే నిమ్మ రసం వేయట్లేదు పరగడుపున ఇలా పసుపు నీళ్లు తాగడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదే అలాగే మన స్కిన్ కూడా గ్లో వస్తుందంట నేనైతే చాలా వరకు పసుపు కొమ్మలు తెచ్చి ఆడించి పెట్టుకుంటాను ఒకవేళ ఆడించడం కుదరలేదు అనుకుంటే కనుక నేను ఆర్గానిక్ పసుపే వాడతాను మనము పసుపు కొమ్మలు తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని తెచ్చుకోవాలి పసుపు పుచ్చకుండా ఉంటుందనేసి పైన బండారి అంటారు కదా మనకి ఇక్కడ కర్ణాటకలో అలా కలర్ వేసేస్తారు ఎల్లో కలరు అలాంటిది కాకుండా నార్మల్గా ఉన్న పసుపు కొమ్మలు తెచ్చుకొని ఆడించుకోవాలి ఒక రెండు మూడు కేజీలు నేను తెచ్చుకుంటాను తెచ్చుకుని ఆడించుకుంటే నాకు సంవత్సరం పాటు వచ్చేస్తుంది ఒకవేళ చాలకపోతే ఆర్గానిక్ ప్యాకెట్స్ తెప్పించుకుంటాను చూసారు కదా హాఫ్ అన్ అవరు వాకింగ్ ఎక్సర్సైజ్ అన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషను చాపర్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒక కప్పు వేసుకుని ఈ వెజిటేబుల్స్ని ఇంకా నైస్గా చాప్ చేసుకోవాలి మనము దోశలోకి వేస్తున్నాం కాబట్టి ఈ వెజిటేబుల్స్ని ఇంకా ఇలా నైస్గా చాప్ చేసుకుంటే మనకి తినేటప్పుడు అంటే దోశ వేసుకునేటప్పుడు అలా పెద్ద పెద్దవి అడ్డం రాకుండా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో హాఫ్ కప్కి కొంచెం ఎల్త్గా ఓట్స్ తీసుకున్నాను పావు కప్పు కన్నా ఎక్కువ హాఫ్ కప్ కన్నా తక్కువ వేసుకుని ఇందులో కొంచెం నీళ్లు వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కొత్తిమీర వేసుకుని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను అలాగే వేరుసిన గింజలు తప్పకుండా వేసుకోండి వీటి టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా వేయించిన గింజల్ని ఇలా లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఉప్పు ఇది హిమాలయన్ రాక్ సాల్ట్ ఫర్ డైలీ యూజ్ అని ఉంది కదా సైంధవ లావడం అని కూడా అంటారు దీన్ని నేను ఎప్పుడు కూడా ఇవే ప్యాకెట్లు వాడతాను ఇక్కడ కర్ణాటకలో ఉండే వాళ్ళకి చెబుతున్నానండి ఈ ఉప్పు వచ్చేసి నేను గంగావతి దగ్గర విద్యానగర్ ఉంది కదా అక్కడ ఆర్గానిక్ షాప్ ఉంది కదా అక్కడ తీసుకొచ్చాను చూస్తున్నారు కదా రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక చిటికడు పసుపు వేసుకుని అలాగే ఒక పావు టీ స్పూను గరం మసాలా ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి వేసుకుని అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుంటే ఇంకొంచెం జారుగా ఉంటుందన్నమాట మరి గట్టిగా ఉంది కదా దోశ వేసుకోవడానికి అందుకు చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుని ఇవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ప్యానం పైన అట్టులా వేసుకోవడమే ఆల్రెడీ నేను ఈ డైట్ వీడియోస్లోనే తోటకూరతో అలాగే శనగపిండితో రెండు కలిపి ఇలా అట్టు వేసాను కదండీ సేమ్ అదే ప్రాసెస్ ఇది కూడా దీంట్లో వెజిటేబుల్స్ అలాగే ఓట్స్ వేసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా పైన కొంచెం కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు కాలిన తర్వాత ఇప్పుడు మరొక పక్కకి టర్న్ చేసుకోవాలి ఇది కొంచెం టైమే పడుతుందండి సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి లోపలంతా కూడా బాగా ఉడకాలి కదా ఓట్స్ అవి ఇలా రెండు పక్కలా కూడా ఎర్రగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా నా నిమ్మకాయ మజ్జిగ రెడీ అయిపోయింది అలాగే ఈ ఓట్స్ వెజిటేబుల్ దోశలోకి కాంబినేషన్గా పెరుగుపచ్చడి చేస్తున్నాను ఒక కప్పులో పెరుగు వేసుకుని పైన జీలకర్ర పొడి కారపొడి చల్లుకొని నేనైతే ఉప్పు వేయలేదు మీకు కావాలనుకుంటే లైట్గా ఉప్పు కూడా చల్లుకోవచ్చు ఇంతేనండి చాలా హెవీగా నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్ కోసం లైట్గా తీసుకుంటున్నాను ఈవినింగ్ చూస్తున్నారు కదా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వెన్నపసు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఉడికించి ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను ఇవి రెండు స్వీట్ కార్న్స్ నేను ఇంట్లో అందరికీ చేస్తాను కదా ఈవినింగ్ డిన్నర్ అందుకు రెండు స్వీట్ కార్న్స్ని ఇలా ఉడికించేసి వలిచి వేసుకోవాలి వేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకొని ఆ బటర్ అంతా కూడా ఈ స్వీట్ కార్న్స్కి బాగా పట్టించే వరకు కలుపుకొని పైన ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను ఉప్పు ఉడికించేటప్పుడు వేయలేదు అందుకు ఇప్పుడు లైట్గా వేసాను ఇలా మిరియాల పొడి అలాగే ఉప్పు అన్ని స్వీట్ కార్న్స్కి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్స్లోకి తీసేసుకోవడమే మీకు కావాలనుకుంటే పైన కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు ఇంతేనండి మన పెప్పర్ స్వీట్ కార్ను రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా సర్వింగ్ బౌల్స్లోకి తీసేసాను నా డిన్నర్ వచ్చేసి ఒక కప్పు స్వీట్ కార్న్ ఒక కప్పు దానిమ్మ గింజలు అలాగే కొబ్బరి బర్ఫీ కొబ్బరి బెల్లం వేసిన బర్ఫీ అలాగే మజ్జిగ చివరిగా నైట్ పడుకునేటప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్ ఇదండి నా లెవెన్త్ డే ప్రిపరేషను మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి